మన ఐటీ కంపెనీలో మర్డర్ జరిగింది. తెల్లారి లోపు కేసు క్లోజ్ అయిపోయింది. స్నేహా రాయిలా రా. ఏంటి నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? భరత్ ఎవరో నీకు తెలుసా? నాకు కాబోయే భర్త. ఆ సంగతి తెలుసు కూడా భరత్ దగ్గర వయ్యారాలు పోతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? భరత్ అంటే నీకు ఇష్టమని తనని ప్రేమించానని చెప్పడానికి ట్రై చేసావా లేదా? భరత్ అంటే అంత ఇష్టమా నీకు? ప్రేమిస్తున్నావా? ఆ నీకెంత ధైర్యం ఉంటే నా భరత్నే ప్రేమిస్తావే నిన్ను? చూడు, ఇలాగే చెయ్యెత్తి చెంప పగలగొట్టడం నాకు వచ్చు. చెయ్యి జోరు కాస్త తగ్గించుకుంటే నీ పరువు నిలబడుతుంది, లేదంటే నీ పరువు పోతుంది. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. ఏంటే, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నా సంగతి నీకింకా పూర్తిగా తెలీదు. నేను భరిస్తున్నానంటే దాని అర్థం నేను చేతకాని దాన్ని కాదు అని. నేను తలుచుకుంటే నీ శాల్తి కూడా మిగలదు. జాగ్రత్త. నీ సంగతి నాకు తెలియకపోవడం ఏంటి? ఇలాగే కదా చంద్రికని మాయం చేశావు. నువ్వు ఎంతకైనా తెగించే రకానివని ఇప్పుడు కాదు, నాకు ఎప్పుడో తెలుసు. మరి అంత తెలిసిన దానివి భరత్ని ఎందుకు ప్రేమిస్తున్నావు? అతని జీవితంలోకి ఎందుకు రావాలని చూస్తున్నావు? మరి నువ్వెందుకు అతని జీవితంలోకి వచ్చావో చెప్పు. చంద్రిక భరత్లు ఇద్దరు భార్యాభర్తలని నీకు తెలీదా? మరి వాళ్ళ మధ్యలోకి నువ్వెందుకు వచ్చావు? భరత్ని నేను ప్రేమించాను. భరత్ అంటే నాకు ఇష్టం. ఆ సంగతి నీకు తెలుసు కూడా ఎలా మా మధ్యలోకి రావాలని చూస్తున్నావు? చంద్రిక భరత్లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. అంతకు మించి పెళ్లి అనే ఒక బంధం ఉంది. మరి వాళ్ళ మధ్యలో నువ్వెలా వచ్చావు? నేను భరత్ని ప్రేమించడం తప్పైతే నువ్వు ప్రేమించడం కరెక్టా? చంద్రికకి విడాకులు ఇవ్వకుండానే నువ్వొచ్చి ఈ ఇంట్లో తిష్టవేసి భరత్తో రాసుకుని పోసుకుని తిరిగావు. నీకంటే నేనేం దిగజారలేదే. నీకు అంతకు ముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, భరత్ చంద్రికలని కలుపుతాను. ఒకవేళ నువ్వు మధ్యలో వచ్చి వాళ్ళని విడదీయాలని చూస్తే మాత్రం చంద్రిక స్థానంలో నేనొస్తాను. భరత్ చేత నేను తాళి కట్టించుకుంటాను. ఏయ్ నిన్ను, ఆగు. నువ్వు నన్నేం చేయలేవు. నేను నీలాగా ఎథిక్స్ లేని మనిషిని కాదు. నా ప్రాణం పోయేంత వరకు చంద్రిక కోసం పోరాడతాను. చంద్రికని నువ్వు ఎక్కడ దాచినా సరే బయటకు తీసుకొస్తాను. భరత్ ముందు నిలబెడతాను. ఒక్కసారి ఆ పాపకి తండ్రి భరత్ అని ప్రూవ్ అయింది అంటే నువ్వు ఎక్కడ ఉంటావో ఆలోచించుకో. నేనిక్కడికి భరత్ మీద కోపంతో వచ్చాను. ఇప్పుడు భరత్కి మంచి చేసిపోతాను. నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళడం అంటూ జరిగితే అది భరత్ చంద్రికలని కలిపి వెళ్తాను. నువ్వు 10 రోజులు టైం పెట్టావు, అందులో ఆల్రెడీ టైం గడిచిపోయింది. ఇంకా మిగిలిన రోజులు లెక్క పెట్టుకో. 11వ రోజు చంద్రిక వస్తుంది, నువ్వు బయట ఉంటావు. ఇది మాత్రం పక్క రాసి పెట్టుకో. ఇదింత కాన్ఫిడెంట్ గా చెప్తుందేంటి? ఏం చేస్తుంది?
మేడం జ్యూస్ నాకొద్దు నీరుజ ఏమైంది మేడం ఎందుకు డల్ గా టెన్షన్ గా ఉన్నారు బహుశా ఆ స్నేహ ఎఫెక్ట్ ఏమైనా పడిందా నేను చెప్పాను కదా మేడం తను అందరిలాంటి మనిషి కాదు అని మిమ్మల్ని ఎదిరించింది అంటే బాగా డేంజరస్ మనిషి మేడం అమ్మా నాన్న పోయారు అన్నకి తనకి పడ్డం లేదు ఇక అడిగే వాళ్ళు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు ఎంతకైనా తెగించేస్తుంది మేడం అందుకే నా మాట విని తనకి ఎదురు వెళ్ళకండి అంటే భరత్ని వదులుకోమంటావా అవసరమైతే నా ప్రాణమైనా వదులుకుంటాను కానీ భరత్ని మాత్రం వదులుకోను ఈ తాళిబొట్టు భరత్ చేత నా మెళ్ళో కట్టించుకోవాలని ఎంత ఆశపడ్డానో నీకు తెలుసా మొదట చంద్రికని చూస్తే కోపం పగ ఉండేవి నా కుటుంబాన్ని నాకు దూరం చేసిందని దాని మీద చెప్పలేనంత ద్వేషం ఉండేది ఆ తర్వాత భరత్కి దగ్గరయ్యాక చంద్రిక అదృష్టాన్ని చూసి అసూయ పుట్టింది ఎవర్ని చూసి కుళ్ళుకొని నేను చంద్రికని చూసి కుళ్ళుకోవడం మొదలుపెట్టాను భరత్ నా సొంతం కావాలి ఈ తాళి నా మెడలో పడాలి నేను భరత్కి భార్యని అనిపించుకోవాలని నన్ను నేను మార్చుకున్నాను చూసావా నీరజ ఈ తాళి నా మెడకి ఎంత అందంగా ఉందో చూసావా ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ గా ఉండే నేను ఈ తాళి నా మెడలో పడుతుంది అనుకాని నా ఆలోచనలన్నీ మారిపోయాయి నేను ఆడపిల్లనని నాకు ఆశలు కోరికలు ఉన్నాయని గుర్తొచ్చింది దీనికి కారణం భరత్ భరత్ చేత ఈ తాళిని కట్టించుకుని అతని భార్యగా అపశకునమేంటి మేడం మీరు ఆశపడ్డట్టుగా మీ పెళ్లి జరుగుతుందో లేదో నాకు అర్థం కావడం లేదు మేడం ఈ తాళి మీ మెడలో పడకుండా ఇప్పటికీ 3 సార్లు ఆగింది కారణాలు ఏవైనా సరే తాళి మీ మెడదాకా వచ్చి ఆగిపోయింది కనీసం ఇప్పుడు మీ ఫోటోకైనా పడుతుంది అనుకుంటే అది కూడా నిలబడలే చూసారా మేడం మీరు కొన్ని నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ఇలాంటివి బాగా నమ్ముతాను మేడం చంద్రిక ఒక్కతే మీకు అడ్డం అనుకున్నాను చంద్రిక తప్పుకుంటే మీకు లైన్ క్లియర్ అనుకున్నాను కానీ మీనాక్షి గారు వచ్చారు ఎలాగోలా ఆవిడ్ని కూడా మాట్లాడకుండా చేశారు కానీ అంతలో ఈ స్నేహ వచ్చింది ఈ స్నేహ వాళ్ళిద్దరికంటే బాగా స్ట్రాంగ్ గా ఉంది మేడం మీకు భరత్ బాబుకి పెళ్లి జరగకుండా అడ్డుపడేది ఈ స్నేహేనేమోనని నాకు బాగా అనిపిస్తోంది మేడం నాకు ఈ అనుమానం ఎక్కువ అవుతుంది నీరజ 10 రోజులు టైం పెట్టి తప్పు చేశాను అనిపిస్తుంది లేదు అప్పటి వరకు ఆగడం మంచిది కాదు ఇప్పుడే అంతా మార్చేయాలి
భరత్ రావెల్దా. ఎక్కడికి రుద్ర? ఏ చెప్తే కానీ రావా? అరే నీతో అర్జెంట్ పని ఉంది, రావెల్దా. అరే ఎక్కడికి రా? అసలేం పని? ఎక్కడికి వెళ్తున్నావు రుద్ర? రుద్ర అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. భరత్ నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఒక్క మాట మాట్లాడకుండా రా. అరే ఎక్కడికి రా, కూర్చో. ఇదేంటి ఉన్న పళ్ళంగా భరత్ బాబుని ఎక్కడికి తీసుకెళ్తుంది మేడం? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చో? రా భరత్. అరే రమ్మని చెప్తుంటే రా. రుద్రాని ఆగు. రా చెప్తాను. రుద్ర రుద్ర రా. ఏం చేస్తున్నావు? ఏంటి ఇక్కడికి తీసుకొచ్చో? గుళ్ళో ఏమన్నా పూజలు చేయించాలా? ఆ చేయించాలి, చెప్తానుండు. ఏం పూజలు చేయాలి ఇప్పుడు? ఇదిగో ఈ తాళిని నా మెళ్ళో కట్టు. ఏంటి రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు? భరత్ నేనంటే నీకు ఇష్టమా కాదా? నా మెళ్ళో ఈ తాళి కడతావా లేదో చెప్పు. నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా, ఇదిగో తాళి కట్టు. ఎందుకింత తొందరపడుతున్నావు రుద్ర? నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేదు అని ఎవరన్నారు భరత్? నీ మీద నమ్మకం ఉంది కాబట్టే ఇన్ని రోజులు నీకోసం ఎదురు చూశాను. ఇక నా వల్ల కాదు, ఇప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి. తాళి కట్టు, నన్ను నీ భార్యని చేసుకో భరత్. అరే ఏంటి ఆలోచిస్తున్నావు, తాళి కట్టు. అది కాదు రుద్ర, కోర్టులో వాళ్ళకి చంద్రికను తీసుకురావడానికి టైం ఇచ్చింది కదా, ఆ చంద్రిక వచ్చాక ఎలాగూ కేసు క్లోజ్ అవుతుంది, అప్పుడు హ్యాపీగా అందరి ముందు గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా హడావిడిగా గుళ్ళు తాళి కట్టడం ఎందుకు? భరత్ ఆ స్నేహ విషయంలో మీ అమ్మగారి విషయంలోనూ నాకు నమ్మకం పోయింది. వాళ్ళు కావాలనే చంద్రికని తీసుకొస్తామని చెప్పారు, చంద్రిక వచ్చేలోగా వీళ్ళేదో మాయ చేస్తారు. ఇప్పటికే 2 సార్లు మన పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది భరత్. ఇంకా నాకు నమ్మకం లేదు, ముందు నా మెళ్ళో తాళి కట్టేసే. అది కాదు రుద్ర. భరత్ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నా మెళ్ళో తాళి కడతావా లేదా? Marvelous. న్యాయం కోసం పోరాడే న్యాయమూర్తి గారు అన్యాయంగా దొంగ చాటిగా పెళ్లి చేసుకుంటున్నారు. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది.
ఆగిపోయారే, తాళి కట్టండి. కోర్టులో రేపు సమాధానం చెప్పుకోవాల్సింది మీరే కదా, అది గుర్తు పెట్టుకొని మరీ తాళి కట్టండి. ఏయ్, నువ్వేంట మధ్యలో ఏదో రకంగా నా పెళ్లి చెడగొట్టాలనే కదా వచ్చావు. అంతకు ముందు ఇలాగే లాస్ట్ మినిట్ లో వచ్చి పెళ్లి ఆపేశావు, ఇప్పుడు అదే చేస్తున్నావు. నేను చాలా ఓపిక పట్టి వెయిట్ చేస్తున్నాను స్నేహ. ఇదే ఇదివరకటి రుద్రాణి అయితే. నీ బాధ నాకు అర్థమైంది రుద్రాణి, నేనేం కాదనడం లేదు కదా. ప్రపంచానికి తెలియకుండా ఈ సొసైటీకి చెప్పకుండా నీ మెడలో తాళి కట్టించుకోవాలి అనుకుంటే దానికి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోనే నాలుగు గోడల మధ్యన తాళి కట్టించుకోవచ్చు కదా. అంటే చంద్రిక వస్తే మీరు కేసు ఓడిపోతారు అనే భయమా? చంద్రిక వస్తే ఇంట్లో ఉన్న బిడ్డకి తల్లి తండ్రి చంద్రిక భరత్లే అని తెలిసిపోతుంది అని టెన్షనా? నీ మీద నీకే నమ్మకం లేదు అంటే నువ్వు తాళి కట్టే భరత్. అవసరం లేదు, నేను తాళి కట్టడం లేదు. వాట్? ఏంటిది భరత్? అరే, తనేదో కావాలని నిన్ను రెచ్చగొడుతుంటే నువ్వు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఇదంతా వాళ్ళ ప్లాన్ భరత్. లేదు రుద్ర, రేపు జడ్జి గారి ముందు ఈ పెళ్లి గురించి చెప్తే మనం డిఫెన్స్ లో పడతాం. అయినా మనకి భయం ఏంటి? ఆల్రెడీ చంద్రిక మ్యూచువల్ గా విడిపోవడానికి ఒప్పుకొని సంతకం చేసింది. రేపు తను వచ్చినా చేసేది ఏమీ లేదు. నేనైతే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను. అలాంటప్పుడు మనం ఎందుకు తొందరపడాలి? అది అది మాటంటే రేపు జడ్జ్ గారు మిమ్మల్ని నిలబెట్టి ఇంత సీనియర్ లాయర్ అయ్యుండి విడాకులు రాకుండా పెళ్లి ఎలా చేసుకున్నావు అంటే చెప్పటానికి మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. అయినా మీరు చేస్తుంది కరెక్టే అని మీకనిపిస్తే మీరు తాళి కట్టేయండి, అది మీ ఇష్టం. నేనైతే అడ్డురాను, ఆ తర్వాత మీ ఇష్టం. వస్తాను. అమ్మయ్యా, అది వెళ్ళిపోయింది. భరత్, అదేదో కావాలని వాగేసి వెళ్ళిపోయింది. స్నేహకి మీ అమ్మగారికి సరైన సమాధానం చెప్పాలంటే నువ్వు నా మెళ్ళు తాళి కట్టాలి భరత్, తాళి కట్టు. వద్దు రుద్ర, ఇలా ఒకరికి భయపడి దొంగచాటుగా నీ మెళ్ళో తాళి కట్టలేను. నలుగురిలో నిర్భయంగా తాళి కడతాను, నిన్ను నా భార్యని చేసుకుంటాను. మా అమ్మ చేత అక్షింతలు వేయించుకుని నిన్ను కోడలిగా సగర్వంగా ఇంటికి తీసుకెళ్ళాలి. అప్పటిదాకా ఈ తాళి నా దగ్గరే ఉంటుంది. పదరుద్ర, ఇంటికెళ్దాం. నువ్వు వెళ్ళు భరత్, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. రుద్ర, ఐఎమ్ ఆల్ రైట్. ఏంటిది, ఆ నీరజ చెప్పినట్టు నాకు నిజంగానే పెళ్లిగండ ఉందా? ఇన్ని రోజులు అది వాగుతుంటే కోపంతో కొట్టాను, ఇప్పుడు అదే నిజం అనిపిస్తుంది. భరత్ అసలు నాకు దక్కుతాడా లేదా?
కాఫీ తీసుకోండి. థాంక్యూ. మీరు మీ అమ్మగారి మీద ప్రామిస్ చేశారు, గుర్తుందా? 10 రోజుల వరకు రుద్రాణి మెడలో తాళి కట్టను అని చెప్పారు. కానీ మీరు తొందరపడి ఇచ్చిన మాట తప్పుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. రుద్రాణి విషయంలో కూడా ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది కదా స్నేహ. చంద్రిక వస్తుందో రాదో తెలీదు. ఒకవేళ వచ్చినా తనని నేను క్షమించను, ఎందుకంటే తను చేసిన ద్రోహం అలాంటిది. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు జీవితంలో పొరపాట్లు చేయలేదా? నా కొడుకు బదులు స్నేహాన్ని పొడిచావుగా, అది నువ్వు చేసిన పొరపాటు కాదా? తెలియక చేసిన తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడే వ్యక్తిని క్షమించాలి. ఇంకా నీ కక్ష తీరకపోతే రా, వచ్చి నా ప్రాణాలు తీసుకో. క్రైమ్ సీన్ లోకి రాగానే నాకు అర్థమైంది ఏంటంటే, ఇది పక్కగా ప్లాన్ చేసి చాలా తెలివిగా ఎగ్జిక్యూట్ చేసిన మర్డర్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.